హైదరాబాద్ లో ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యం లభించే ఏకైక హాస్పిటల్ మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మాడపడుచులకి మా మహిళలకి మా వీర మహిళలకి యువతులకి విద్యార్థులకి విద్యార్థినులకి జనసేన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి మనస్ఫూర్తిగా మీకు మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను. కొంత మీరు కొంచెం కూర్చుంటే తప్ప మనం మాట్లాడుకోలేము. మనం అరుస్తూ ఉంటే మాటలు వినలేము. దయచేసి కూర్చోండి. అంటే ఇప్పుడు మనకి అభిమానం ప్రేమ ఇవన్నీ డిసిప్లిన్గా లేకపోతే ఒక పద్ధతిలో క్రమంలో లేకపోతే బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. అంటే నాకు ప్రతి ఒక్కరూ నా ఆత్మీయులు నా ఇంట్లో వాళ్ళు మీరందరూ అందరినీ కలుసుకోవాలని అందరితో మాట్లాడాలని నాకు మీకు ఎంత ఇష్టం ఉందో నాకు అంత ఇష్టం. ప్రతి ఒక్కరిని పేరు పేరున కలవాలని పలకరించాలి. సమయభావం ఒకటి, పరిస్థితులు ఒకటి, ఒకేసారి మీద పట్టడం వల్ల సెక్యూరిటీ సమస్యలు వీటన్నిటిని అర్థం చేసుకుని మీరు పెద్ద మనసుతోటి దీన్ని సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. దాదాపు దశాబ్దం అవుతుంది మనం. నేను పొలిటికల్ ప్రాసెస్కి వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. అరణ్యవాసం ముగించుకొని మనం బయటకు వచ్చాం. ఇప్పుడు మనం చేసేది యుద్ధం, మార్పు కోసం యుద్ధం. అన్ని కులాలకి కొట్టుకోకుండా ఐక్యతతోటి ముందుకెళ్ళడమే వచ్చే ఎన్నికల లక్ష్యం. నాకు తెలిసి 2 కులాలు, దోపిడీ చేసే కులం, దోపిడీకి గురయ్యే కులం, ఈ 2 కులాలు ఉంటాయి. అమలాపురంలో చాలామంది ఇందాక మన కౌన్సిలర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు 2 చేతులు నమస్కారం పెట్టగలరు బాబు, చిన్నపిల్లలు నువ్వు పెట్టగలరు కూర్చో. చిన్నపిల్లల చేత అలా పెట్టించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. కూర్చున్నా కూర్చో ప్లీజ్. మార్పు ఈరోజు కోనసీమలో మొదలైన మార్పు ఇప్పటిదాకా నాకు రామాపురం కోనసీమ తూర్పుగోదావరి రావాలంటే ఇంత అభిమానం ఇంత ప్రేమ తట్టుకోవాలి అంటే ద్వేషాన్ని తట్టుకోవడం ఎంత కష్టమో ప్రేమని తట్టుకోవడం కూడా అంతే కష్టం. మీ అంటే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలే కష్టంగా ఉంటుంది, గోదావరి జిల్లాలే కష్టంగా ఉంటుంది, అందులో తూర్పుగోదావరి జిల్లా మరింత కష్టంగా. ఇంక కోనసీమ అయితే అది తారస్థాయిలో ఉంటుంది అభిమానం అని తెలుసు. కానీ మార్పు ఎందుకు మనం కోనసీమ నుంచే మార్పు మొదలు పెట్టాలి అంటే ఇక్కడ జీవశక్తి ఉంది, ఇంధన శక్తి ఉంది, భూమి పొరల్లో అట్టడుగుల్లో ఇంధనం ఉంది. ఆ ఇంధనం తిన్న తిండి మనలందరిలో చాలా ఉద్వేగం గురి చేస్తాయి, చాలా ఎమోషన్స్ ఇస్తుంది. కోపతాపాలు అసందర్భంగా కాకుండా ఒక స్ట్రక్చర్డ్గా ఒక పద్ధతిలో కనుక మన కోపాన్ని ప్రదర్శించగలిగితే మన జీవితాలు మారుతాయి. కోనసీమలో ఉన్న ఆవేదన కోపం చాలా అవసరం సమాజానికి. కానీ ఆ కోపం మనలో మనం కొట్టుకోకుండా మనల్ని ఎవరైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళ మీద చూపించగలిగితే మన జీవితంలో మార్పులు వస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. నాయకుడు అనేవాడు, నాయకులు అనేవాళ్ళు మనుషుల్ని కలపాలి, కులాల్ని కలపాలి, జాతుల్ని కలపాలి, కానీ విద్వేషాలు పెట్టకూడదు. అంటే నేను మొన్న చెప్పాను, పోయినసారి ఇంతకుముందు వార్షికోత్సవ సభలో చెప్పాను, కూలదోసేవాడు ఉంటే పడగొట్టేవాడు ఉంటాడు, విడగొట్టేవాడు ఉంటే కలిపేవాడు ఉంటాడు, దౌర్జన్యం చేసేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఉంటాడు. నాకు ఎవరితోటి
वाले अंत वस्तादुलैना तोपुलैना ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగించే ఎవరైనా సరే వారితో గొడవ పెట్టుకోవడానికి ప్రజల మెరుగు కోసం ప్రజలు బలమైన జీవితం కోసం నేను సంపూర్ణంగా దహించుకోవడానికి సిద్ధంగా సిద్ధపడ రాజకీయాలకు వచ్చాను సంపూర్ణ ఆ అంటే అమలాపురం అంటాం కదా ఆ అంటే కాదు ఏ వన్ అంటే అమలాపురం చేద్దాం మనం చేయాల్సింది ఏంటంటే నా తరపున చేయాల్సింది నేను ఎక్కడ మంగళగిరిలో ఆఫీస్ పెట్టాం రాజమండ్రిలో ఆఫీస్ పెట్టాం స్వయంగా నేనే అది ఎంత కాలం పడితే తక్కువ సమయంలోనే మన అమలాపురంలో నేను స్వయంగా ఆఫీస్ పెట్టాం ఎందుకంటే అమలాపురంలో కోనసీమలో పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ ఉండాలి ఇక్కడ నేను కోరుకునేదల్లా ఒకటే నన్ను రావడానికి ఈజీగా రానివ్వండి ఈజీగా వెళ్ళనివ్వండి మీకు ఒక ముఠామేస్తలా పని చేయడం సిద్ధంగా ఉన్నాను నేను ముఠా కూలీలాగా మీకు నేను పని చేయడం సిద్ధం కానీ నన్ను పని చేసే ఆస్కారం ఇవ్వండి నాకు అదొక్కటే నేను కోరుకునేది ఎందుకంటే మనకి ఉపాధి అవకాశాలు రావాలన్నా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కుల ఘర్షణలు నివారించాలన్నా ఈ సమాజాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు ఉండాలి ఇక్కడ నేను మాట్లాడుతాను ఘర్షణలు వస్తే చాలామంది మన రాజబాబు గారు లాంటి పెద్దలు ఉన్నారు మన నాయకులు అందరూ ఉన్నారు శేఖర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు అన్ని కులాలు చెందిన నాయకులు ఉన్నారు మన దగ్గర అందరితో కూర్చొని మాట్లాడదాం శాంతి యాత్రలు చేద్దాం మనల్ని మనం అలా కొట్టుకు చచ్చిపోకూడదు తప్పదు అలాగే నేను పాపం ఇదే ఇక్కడ ఇదే వేదిక మీద 250 మంది అమాయకుల మీద కేసులు పెట్టారని చెప్తే నిన్న సభలో కూడా చెప్పాను దయచేసి రెండు చేతులు ఎలుగెత్తి చెప్పాను దయచేసి వారిని వదిలేయండి అందుకని మీరు వివాదాల జోలికి విమర్శల జోలికి వెళ్ళకండి హింసాయుత మార్గాల్లో ఏ ఉద్యమమైనా సరే ఎంత గొప్ప కుల ఉద్యమమైనా సరే ఎంత బలమైన స్వాతంత్ర ఉద్యమమైనా సరే వెనక్కి వెళ్ళిపోతారు హింస రూపు దాల్చింది అంటే ఆ ఉద్యమం వెనక్కి వెళ్ళిపోతారు అది ఎలాంటి ఉద్యమమైనా దానికి ఉదాహరణే 1918లోనే ఎప్పుడో రావాల్సిన మన స్వాతంత్రం 20 సంవత్సరాలు లేట్ అయిపోయింది నాకు తెలిసి చోరాచోరీ ఇన్సిడెంట్ వల్ల పోలీసుల్ని అందరిని కాల్చేశారు ఓ పోలీస్ స్టేషన్లో పెట్టి గాంధీ గారు ఏమన్నారంటే ఇంకా మన ప్రజలు సిద్ధంగా లేరు స్వాతంత్రం తీసుకుని ఇంత హింస మంచిది కాదని సో మనం ఆలోచించాల్సిందే కోపతాపాలు నాకు ఉంటాయి నాకు కోపాలు లేకుండా ఎందుకు ఉంటాయి నన్ను ఒక మాట అంటే నాకు బాధ వస్తుంది కోపం వస్తుంది నా వాళ్ళంటే నాకు కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని మనం ఒక స్ట్రక్చర్డ్ విధానంలో ఒక క్రమ పద్ధతిలో కనుక మనం దానికి దారి చూపించకపోతే కోపం బూడిదలో బస్సు పన్నీరు అయిపోతుంది నాకు కోపం వచ్చింది చాలా చిన్న వయసులో కోపం వచ్చింది నాకు ఒక 18 ఏళ్ల వయసులో నా కోపాన్ని నేనేం చేసుకున్నాను ముందుగా సమాజం ఇలా ఎందుకు లేదు మీరు ఎందుకు అలా లేరు వాళ్ళు ఎందుకు అలా లేరు ఒక 2 సంవత్సరాలు ప్రశ్నించుకున్న తర్వాత 20 సంవత్సరాలు నాకు అనిపించింది నువ్వేం చేస్తున్నావు అనుకో నువ్వు సరిగ్గా ఉన్నావని నిర్ణయించుకున్నాను ఇంకొకరు లేరు అని నేను అనబోయే ముందు నేను సవ్యంగా ఉన్నానని నాకు నేను నిర్ణయించుకున్నాను నేను ఎదుటివాడిని తిట్టడం మానేశాను నన్ను నేను చూసుకోవడం మానే ప్రారంభించాను ఎప్పుడైతే సెల్ఫ్ కరెక్షన్ మొదలవుద్దో సమాజం మారుద్ది నువ్వు చూడదలుచుకున్న సమాజం బయట కాదు ముందు నీలో చూసుకోవాలి అందుకే నేను కులాలకు గౌరవించాను నేను పుట్టిన కులానికి కూడా గౌరవించాను నేను పుట్టిన కులంతో పాటు అన్ని కులాలకు గౌరవించాను అన్ని మతాలకి గౌరవించాను తప్పులు జరుగుతున్నప్పుడు తన మన అని భేదం లేకుండా అందరినీ మనం నిలదీస్తాం అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మన రాజమండ్రిలోనో ఇక్కడ మన ఎక్కడ ఇప్పుడు కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ నాకు అర్థమై అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక అతను వైసీపీ ఎమ్మెల్సీ
అతని చేతుల్లో ఒక అతను డ్రైవర్ వాళ్ళు సరిగ్గా బాగా ఇద్దరు కలిసిన డ్రైవర్ చనిపోయాడు. కారణాలు ఏమైనా ఇవన్నీ అనంత బాబుది నా సామాజిక వర్గమే అని చెప్పి నేను ఎలా వెనకేసుకొస్తాను? మనం ఆలోచించాల్సింది ఇట్లాగే. అలాగే ఒక గౌడ కులానికి చెందిన ఒక మన అమర్నాథ్ అనే బిడ్డని వెంకటేశ్వర రెడ్డి అనే ఒక రెడ్డిపాలెం చెందిన కుర్రోడు మనకి ఆ చెరుకు తోటలో కాల్ చేస్తే అక్కని ఏడిపించారని ఎదురు తిరిగాడని కాల్ చేస్తే అది రెడ్డి కులం అంతా వారిది కాదు, అది ఒక వ్యక్తి చేసిన తప్పు. కులం వెనకేసుకురాదు ఎవరు కూడా, ఏ కులం కూడా వెనకేసుకురాదు. రెడ్డి సామాజిక వర్గం వెనకేసుకురాదు, కాపు సామాజిక వర్గం వెనకేసుకురాదు, కమ్మ సామాజిక వర్గం వెనకేసుకురాదు, ఏ సామాజిక వర్గం కూడా, దళితులతో సహా బీసీలతో సహా అన్ని కులాల్లో మనవాడు తప్పు చేస్తే నిలదీయాలి. ఫస్ట్ మనం నిలదీయాలి మనవాడు తప్పు చేస్తే, లేకపోతే ఏమైపోద్దంటే ఓట్లు పోతాయేమోనని చెప్పి. అసలు ఓట్లు కాదు, పవన్ కళ్యాణ్ మీ బంధువు అయితే ఏంటి, మీ అన్న అయితే మీ తమ్ముడు. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ కూడా శిక్ష పడ. రూల్ ఆఫ్ లా, అంబేద్కర్ గారిని గౌరవించాలంటే రూల్ ఆఫ్ లా పాటించాలి తప్పదు. అలాగే ప్రాథమిక హక్కు అనేది ఏంటంటే నా హక్కు ఎప్పుడు దాకా అంటే నీ హక్కుకి భంగం కలిగించినంత వరకే. నా ఒక్కడికి ఎక్కువ హక్కులు ఉన్నాయి మీకు లేవంటే అలా కుదరదు. మీ హక్కులు ఎప్పుడు దాకా అంటే నా హక్కు ఎప్పుడు దాకా అంటే మన ఎదుటి వారి హక్కుల్ని భంగం కలిగించినంత వరకు, నా హక్కుని మీరు భంగం కలిగించినంత వరకు. నేను ఇంత స్పష్టంగా రాజకీయాల్లోకి ఉన్నాను, సాధన చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, నిలబడి ఉన్నాను. నేను ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ సమస్యలు అన్ని తరగతి 8 10వ తరగతి చదువుతున్న పిల్లలు స్కూల్కి వెళ్దామంటే బాత్రూమ్స్ లేవు. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తారు, ఆయన ఒక దళిత కులానికి నాయకుడు కాదు, మొత్తం అమలాపురం ప్రజలందరికీ నాయకుడు, అన్ని కులాలకి నాయకుడు, ఒక్క కులానికి నాయకుడు కాదు. అందరికీ పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే మీరు నిలదీయాలి. నేను ఎమ్మెల్యే అయ్యాను, నేను ఎక్కడ నిలబడ్డాం, ఎక్కడ నిలబడినా కానీ నేను ఎమ్మెల్యే అయితే నేను గనుక పని చేయలేకపోతే నన్ను అందరూ నిలదీసే హక్కు నాకుంది. అంతేగాని నా కులాన్ని నన్ను వెనకేసుకు రమ్మను అని అడగను. నేను నా కులాన్ని వెనకేసి రాకూడదు నేను తప్పు చేస్తే. రాజ్యాంగం ఇంత బలంగా ఉండాలి, ప్రజాప్రతినిధి అనేవాడు బాధ్యత వహించాలి, జవాబుదారీతనం వహించాలి. ఆ దృష్టిలో నేను చూస్తా ఉన్నాను. నేను చేస్తున్నది కేవలం అధికారం కోసం ఒక్కటే కాదు, పరివర్తన. అంటే కన్నీళ్లు తుడవలేని అధికారం ఎందుకు? అధికారం యొక్క అంతిమ లక్ష్యం ప్రజల కన్నీళ్లు తుడవటమే. అలా తుడవలేని ప్రభుత్వాలు ప్రయోజనం ఏంటి? అందుకని ఏ నాయకులైనా సరే, ఎవరైనా సరే, మీరు చూడాల్సిందే వీళ్ళు మన కోసం పనిచేస్తున్నారా లేదా, మన వాడని కాదు మనవాడు సరైనడా లేదా అని మీరు చూడండి. అదొకటి నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, మీరు అందరూ ఆలోచించి పెద్ద మనసుతోటి, ఎందుకంటే నేను అమలాపురం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు దాకా నాకు అమలాపురం ఇన్ని సంవత్సరాల్లో కూడా కోనసీమ అమలాపురంలో చాలా అభిమానం ఉంటుందని తెలుసు. అభిమానం ఉంటుందని తెలుసు, కానీ ఇంత అభిమానాన్ని తట్టుకోవడం చాలా కష్టం నాకు మనస్ఫూర్తి చెప్పి. నేను ఒకటే ఒకటి నిర్ణయించుకున్నాను, ఈ నేల విసుగుచ్చిన చెప్తానే ఉంటాను ఈ పదం, గోదావరి నది ఈ నేలను ఎలా అంటి పెట్టుకుందో పవన్ కళ్యాణ్ నేలను అలా అంటి పెట్టుకుంటుంది.
రాజబాబు గారికి కాని మన నాయకులందరికీ కూడా నేను అండగా ఉంటాను ఎందుకంటే ఒకసారి నేను ఎందుకు ఇన్ని రోజులు రాజ ఇన్ని రోజులు బయటికి నాతో పాటు నేను కదలటం అంటే ఒక పెద్ద సైజ్ ఏను కదలటం సన్నగా కనిపిస్తానేమో సన్నగా కనిపించేమో కానీ నేను కదలాలంటే ఒక 400 మంది కదలాలి 400 వసతులు ఇంత ఉంటది దాని డబ్బు ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరు మనకి మంది మన అధికారంలో లే మన కూర్చొని ఎవరు దాతలు కూర్చోబెట్టి వాళ్ళకి ప్లీజ్ ఇస్తారా ఇవన్నీ ఈ రోజు అంటే 10 సంవత్సరాలు క్షేత్ర స్థాయిలో నిలబడితే వచ్చిన బహుమతి ఇది మీ ప్రేమ అభిమానం ఇంత యంత్రాంగం ఇంత ప్రేమని ఇంత ప్రేమని నేను రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగిస్తాను తప్ప నా స్వయానికి నేను నాకు నేను వాడుకోనిది మీ అందరికీ వాడతాను ప్రజలందరికీ వాడతాను అన్ని కులాలకు సమానంగా వాడతాను అందుకని మీ అందరికీ ఇంత ప్రేమపూర్వకంగా వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఆడపడుచులకి మా అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్.